హైదరాబాద్ లో కమిషనర్ సిపి అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఫైజల్ ఏజ్ 21 ఇయర్స్, రెసిడెంట్ ఆఫ్ ముగల్పురా హైదరాబాద్. ఇదిలో ఒక లాస్ట్ మెంబర్ సమీర్, రెసిడెంట్ ఆఫ్ నాంపల్లి. అతను ప్రస్తుతం అబ్స్టాండింగ్ లో ఉన్నారు. ఇప్పటివరకు రికవరీలో నెట్ క్యాష్ 2,60,000 రూపీస్కి రికవరీ జరిగింది. 2 నైఫ్స్ మీ సమక్షంలో ఇక్కడ ఉంది, నైఫ్ కూడా ఉంది. ఒక స్క్రూ డ్రైవర్, 1 వైట్ కలర్ ఏవియేటర్ బైక్, ఒక బ్లాక్ కలర్ డియో బైక్ అండ్ కొన్ని సెల్ ఫోన్స్కి రికవరీ జరిగింది. ఈ ఎంటైర్ గ్యాంగ్ లీడర్ కింగ్ పింగ్ సయ్యద్ ఫరూక్ పాషా, అతను ప్రస్తుతం ఫార్మసీ షాప్ కోటిలో పనిచేస్తున్నారు. అండ్ ఈ అందరికి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి, సో దట్ ఈస్ వై అందరూ డెట్లో కూడా ఉన్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో. అండ్ ఈ ఫార్మసీ షాప్లో ప్రతిరోజు ఆపోజిట్ సైడ్లో చూస్తారు ఒక క్యాష్ బ్యాగ్ లో హెవీ క్యాష్ ట్రాన్సాక్షన్ యూస్ టు టేక్ ప్లేస్. సో అతను సయ్యద్ ఫయాజ్, ఇమ్రాన్ అందరు డిస్కస్ చేసి ఈ ఒక రోజు ప్లాన్ చేశారు డెకోయిటీ కోసం. 4th July 2020 at 1900 hours అందరూ ఇక్కడ అమృత్ బార్ పుత్లి బౌలి దగ్గర ఇది ఇన్సిడెంట్ చేశారు. అండ్ ఈ ఇన్సిడెంట్లో ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా స్టాబింగ్ కూడా చేశారు విక్టిమ్కి. అండ్ దట్ టైమ్ 3,30,000 క్యాష్ ఇది రాబరీ జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన ఈ ఎస్హెచ్ఓ అఫ్జల్గంజ్ జ్యూరిడిక్షన్లో ఉంది. అండ్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఈ అక్యూజ్ పైన. క్రైమ్ నెంబర్ 119/2020 అండర్ సెక్షన్ 420, 468, 471 సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సయ్యద్ ఫరూక్ పాషా ఇస్ ఇన్వాల్వ్. తర్వాత క్రైమ్ నెంబర్ 35/12 అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది ముగల్పురా పోలీస్ స్టేషన్లో. ఇదిలో సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్ ఇస్ ఇన్వాల్వ్. తర్వాత క్రైమ్ నెంబర్ 182/2019 షాలిబండా, ఇదిలో అమీర్ ఖాన్ ఇస్ ఇన్వాల్వ్. అండ్ క్రైమ్ నెంబర్ 316/2017 ఇదిలో ఈ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో కేసు ఉంది. ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్లో మన అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ జి చక్రవర్తి గారు అండ్ అతని నేతృత్వంలో కె శ్రీనివాస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, కె ప్రవీణ్ కుమార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పిఎస్ అఫ్జల్గంజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ సి వెంకటేష్, జి శ్రీనివాస్ రెడ్డి, గోవిందు స్వామి అండ్ ఎంటైర్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ స్టాఫ్ చాలా మంచిగా వర్క్ చేశారు. నా తరఫ్ నుంచి అందరికీ హార్టీ కాంగ్రాచ్యులేషన్స్. ఇస్కో పహలే హిందీ మే బోల్తే హై ఫిర్ ఉస్కే బాద్ ఆగే చలేంగే. నమస్కార్. ఆజ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ కే తరఫ్ సే ఏక్ నోటోరియస్ డెకోయిటీ గ్యాంగ్ కా అరెస్ట్ హువా ఔర్ ఇస్ అరెస్ట్ కే సాథ్ 2,60,000 రూపీస్ కా క్యాష్ కా రికవరీ భీ హువా జిస్ ఔర్ 2 బైక్స్, నైఫ్, స్క్రూ డ్రైవర్ ఔర్ సెల్ ఫోన్. ఇస్ గ్యాంగ్ కే జో 5 మెంబర్స్ కి గిరఫ్తారీ హుయి ఉస్మే సయ్యద్ ఫరూక్ పాషా ఏజ్ 26 అమన్ నగర్ తలాబ్ కట్టా, సయ్యద్ ఫయాజ్ ఇమ్రాన్ ఏలియస్ ఫైజు ఏజ్ 25 పురాణీ హవేలీ, అమీర్ ఖాన్ ఏజ్ 24 షాలిబండా, మొహమ్మద్ వసీం ఏజ్ 25 కాలాపత్థర్, సయ్యద్ అబ్దుల్ కాదర్ హుసైన్ ఏలియస్ ఫైసల్ ఏజ్ 21 ముగల్పురా, అండ్ సమీర్ జో అభి నాంపల్లి కా రహనే వాలా హై వో అభి అబ్స్కాండింగ్ హై. యే పూరే గ్యాంగ్ కా జో లీడర్ హై సయ్యద్ ఫారూక్ పాషా, యే ఫార్మసీ షాప్ మే కామ్ కర్తా హై కోటి కే పాస్, ఔర్ ఉస్నే పూరా యే ప్లాన్ కియా ఔర్ సామ్నే వాలే కే పాస్ జో క్యాష్ రహతా థా డైలీ ట్రాన్సాక్షన్ కా, యే లోగ్ సబ్ మిల్కర్ ప్లాన్ కరే బ్యాగ్ స్నాచింగ్ కా ఔర్ ఉస్కే బాద్ ఫయాజ్ ఔర్ సబ్ మిల్కర్ యే లోగ్ స్నాచింగ్ కరే ఔర్ ఉస్మే స్క్రూ డ్రైవర్ సే స్టాబింగ్ కియే.
ये पूरा अमृत बार पुतली बौली के पास हुआ, अफजलगंज पुलिस स्टेशन लिमिट का ये केस है। पुराने हिस्ट्री भी है इनके ऊपर, क्राइम नंबर 119/20 सुल्तान बाजार में सैयद फारूक पाशा इन्वॉल्व है, क्राइम नंबर 35/12 अटेम्प्ट टू मर्डर केस मुगलपुरा का सैयद फयाज इसमें इन्वॉल्व है, क्राइम नंबर 182/19 शाली बंडा का केस है जिसमें आमिर खान इन्वॉल्व है, क्राइम नंबर 316/2017 मादापुर पुलिस स्टेशन का जो केस है। ये पूरे ऑपरेशन में हमारे एडिशनल डीसीपी टास्क फोर्स जी चक्रवर्ती और उनके लीडरशिप में के श्रीनिवास इंस्पेक्टर ऑफ पुलिस ईस्ट जोन टास्क फोर्स, के प्रवीण कुमार डिटेक्टिव इंस्पेक्टर ऑफ पुलिस अफजलगंज, एसआई वेंकटेश श्रीनिवास रेड्डी गोविंदी स्वामी और टास्क फोर्स के पूरे ऑफिसर्स जिनको इतने अच्छे काम के लिए सिटी पुलिस के तरफ से बहुत बहुत मुबारकबाद, थैंक यू। आज इसके अलावा कुछ और चीज मैं आपसे बात करना चाहूंगा। जनवरी टू जून फर्स्ट हाफ ईयर ऑफ द ईयर लोगों का क्राइम रिव्यू जरगिंदी मी अंदर की तेलसु जनवरी टू जून हाफ ईयर कंपेयर टू लास्ट ईयर क्राइम सिचुएशन एट्ला उंदी ई संदर्भंलो कोनी इंपॉर्टेंट।